దీంట్లో మనం ఆల్రెడీ చూసినంత వరకు సిలిండర్, దాంట్లో ఒక పిస్టన్, ఇలాంటివన్నీ ఉంటాయని మనకి తెలుసు. సో ఒక సిలిండర్లో ఒక పిస్టన్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా చలనంలో ఉండాలంటే అక్కడ ఇంధనం మండాలి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇంధనాన్ని మండించి ఆ పిస్టన్ని కదిలించి దాని ద్వారా మిగిలినటువంటి భాగాలన్నింటినీ కూడా కదిలించడమే మన ఉద్దేశం. దాని ద్వారా మన ఏదైతే మనం ఇంజిన్ నడపాలనుకున్నామో ఆ ఇంజిన్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకు కొన్ని సాంకేతిక పదాలు మనకి ఇవ్వడం జరిగింది. క్లియరెన్స్ వాల్యూమ్ అని, అలాగే టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్, అలాగే స్ట్రోక్ అనేటువంటి పదాలు మనకు కొన్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో క్లియరెన్స్ వాల్యూమ్, ఈ సిలిండర్లో పిస్టన్ పై వరకు వెళ్ళిపోదు, అలాగే కింది వరకు కూడా వెళ్ళిపోదు. సో కొంత ప్లేస్ కింద, కొంత ప్లేస్ పైన ఖాళీగా వదిలేస్తుంది అన్నమాట. సో ఆ ఖాళీగా వదిలేసేటటువంటి స్పేస్ని ఏమంటారంటే క్లియరెన్స్ వాల్యూమ్ అని పిలుస్తాము. అలాగే టాప్ డెడ్ సెంటర్, సిలిండర్లో పిస్టన్ అనేది ఏ ఎత్తు వరకు అయితే వెళ్ళి అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందకు వచ్చేస్తుందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటారు. అలాగే బాటమ్ డెడ్ సెంటర్, పిస్టన్లో సిలిండర్లో పిస్టన్ అనేది క్రింది వైపుకి వచ్చినప్పుడు క్రింద ఏ పాయింట్ వరకు అయితే టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుందో ఆ పాయింట్ని ఏమంటారంటే బాటమ్ డెడ్ సెంటర్ అని అంటారన్నమాట. సో టాప్ డెడ్ సెంటర్ టీడీసి, బాటమ్ డెడ్ సెంటర్ బీడీసి అనే పేర్లు మనకి ఇక్కడ తెలుస్తాయి. స్ట్రోక్ అని చెప్తారు, స్ట్రోక్ పిస్టన్లో సిలిండర్లు మనం చెప్పుకునేటువంటి ఆ సిలిండర్లు పిస్టన్ ఒక్కసారి టాప్ పొజిషన్ ఏంటంటే దానికి టీడీసి, అలాగే బాటమ్ పొజిషన్ ఏంటంటే బీడీసి. ఒకసారి టీడీసీ నుంచి క్రింద ఉండేటువంటి బీడీసీకి ప్రయాణం చేస్తే దాన్ని ఒక స్ట్రోక్ అంటారన్నమాట. మళ్ళీ బీడీసీ నుంచి టీడీసీ, టీ అంటే టాప్, బి అంటే బాటమ్. సో బాటమ్కి వస్తే బాటమ్ డెడ్ సెంటర్, పైకి వస్తే టాప్ డెడ్ సెంటర్. సో ఒకసారి టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి ఒకసారి వస్తే ఒక స్ట్రోక్ అవుతుంది, అలాగే బాటమ్ నుంచి మళ్ళీ టాప్కి వెళ్తే ఒక స్ట్రోక్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ మనం స్ట్రోక్స్ కింద వాటిని మనం చదువుకుంటూ ఉంటాం. ఫోర్ స్ట్రోక్స్ అంటే 4 సార్లు, ఒకసారి కిందకి, ఒకసారి పైకి, మళ్ళీ కిందకి పైకి, ఇలాగ 4 సార్లు వెళ్తే ఒక స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది. సో మనకు ఉండేటువంటి ఇంజన్స్ అన్నింటినీ కూడా 4 స్ట్రోక్ సైకిల్ ఇంజన్స్ అని మనం అనుకుంటాం. 4 స్ట్రోక్ ఇంజన్స్ ఇవన్నీ అంటే 4 స్ట్రోక్లు ఒకేసారి వెంట వెంటనే జరుగుతూ ఉంటాయన్నమాట. 4 స్ట్రోక్లు, స్ట్రోక్ అంటే ఇది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి రావడాన్ని ఒక స్ట్రోక్ అని మనం అంటుంటాం అన్నమాట. సో ఇలాగ ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా 4 స్ట్రోక్లు ఒక సెట్ అన్నమాట, అలా అనుకోవాలి. సో మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కొత్త స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది. ఈ 4 స్ట్రోక్లు ఏంటనేది కూడా మనం లాస్ట్ టైం చూసాం. సో 4 స్ట్రోకుల్లో మొట్టమొదటిది ఏంటంటే సక్షన్ స్ట్రోక్. మొట్టమొదటి స్ట్రోక్ ఏంటి? సక్షన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్ అంటే జనరల్గా అర్థం ఏంటంటే సక్షన్ అంటే పీల్చుకోవడం, లోపలికి లాగడం అన్నమాట. దేన్ని లాగడం? ఇంధనాన్ని. మనం వేసేటువంటి పెట్రోల్ని పెట్రోల్ ట్యాంక్లో వేసుకుంటాం మనం, దాన్ని సిలిండర్ లోపలికి పీల్చుకునేటటువంటి మొట్టమొదటి స్టేజ్ని ఏమంటాం అంటే సక్షన్ స్ట్రోక్ అని మనం అంటాం అన్నమాట. సో లోపలికి వస్తుంది ఇంధనం ఆ దశలో. రెండో దశలో ఏంటంటే కంప్రెషన్ స్ట్రోక్. ఈ రెండో దశకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనం లోపలికి పీల్చుకున్నటువంటి ఇంధనం ఒకసారిగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేయబడుతుంది. సో దాన్ని కంప్రెషన్ అంటాం అన్నమాట. కంప్రెషన్ అంటే బాగా దగ్గరగా ఒత్తిడి కలిగించడం. అసలే పెట్రోలు, దాన్ని మరింత మనం ఒత్తిడి కలిగించాం, అప్పుడేమవుతుందంటే దాంట్లో శక్తి ఇమీడియట్గా రిలీజ్ అవ్వడానికి కుదురుతుంది అన్నమాట. సో రెండో స్ట్రోక్ ఏంటంటే కంప్రెషన్ స్ట్రోక్, రెండో స్ట్రోక్. అలాగే మూడో స్ట్రోక్ వచ్చేసరికి దాన్ని ఏమో పవర్ స్ట్రోక్ అని అన్నాం. పవర్ స్ట్రోక్లో ఏమవుతుందంటే శక్తి ఉత్పన్నమవుతుంది. శక్తి అనేది ఎప్పుడు కూడా పవర్ స్ట్రోక్లో ఉత్పన్నమవుతుంది. సో ఎప్పుడైతే మనం పెట్రోల్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించామో వెంటనే అది మండుతుంది అన్నమాట. సో దానికి కెలోరిఫిక్ విలువ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఉష్ణం వస్తుంది. దాంతోపాటు ఆ ఉష్ణాన్ని మనం శక్తిగా మార్చుకుని యాంత్రిక శక్తిగా మనం మార్చుకుంటూ ఉంటాం. సో ఇది అందులో జరుగుతుండేటువంటి మార్పులు ఇవ్వండి. మూడో స్ట్రోక్ ఏంటంటే పవర్ స్ట్రోక్, దాంట్లో శక్తి ఉత్పన్నమవుతుంది, శక్తి జనరేట్ అవుతుంది. మనం శక్తి కోసమే ఆ పని అంతా చేస్తున్నాం అన్నమాట. ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా చేస్తే శక్తి అలాగా బయటికి ప్రసరించి దానికి ఏ ఉపయోగం లేకుండా అయిపోతుంది.
కాబట్టి మనం ఏం చేస్తాం అన్నమాట, కంట్రోల్డ్గా ఒక సిలిండర్ అనేటువంటి ఒక నిర్మాణాన్ని పెట్టుకొని దాంట్లో ఒక పిస్టన్ పెట్టుకొని ఆ కంట్రోల్డ్ కండిషన్లో మనం ఈ శక్తిని మనం ఉత్పన్నం చేసుకుంటున్నాం. ఎందుకు అలా చేసుకుంటున్నాం, అలా కంట్రోల్డ్గా చేసి ఆ వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి శక్తిని మనం ఏ శక్తిగా మారుస్తాము, ఏ శక్తిగా మనం మార్చాలి, యాంత్రిక శక్తిగా మనం మార్చుకుని దాన్ని మనం ఇంజన్లు నడపడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి జరుగుతున్నది. ఫైనల్గా లాస్ట్ స్ట్రోక్ ఏంటంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఎగ్జాస్ట్ అంటే బయటికి వెళ్ళిపోయేటువంటిది అన్నమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అని పెడుతుంటారు గోడలు, లోపల ఉండేటువంటి గాలంతటినీ కూడా బయటికి పంపించేస్తుంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు వంటగదుల్లోనూ వంట చేసే దగ్గర కంపల్సరీగా ఫ్యాన్ పెడతారనమాట. ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే లోపల ఉండేటటువంటి వేడి గాలంతటినీ కూడా బయటికి పంపించేసి అక్కడ ఫ్రెష్గా ఉంచుతుంది. సో ఎగ్జాస్ట్ స్ట్రోక్లో కూడా అలాగే జరుగుతుందన్నమాట. పెట్రోల్ లోపలికి పంపించబడి లోపల ఒత్తిడికి గురి చేయబడి ఒక్కసారిగా శక్తి ఉత్పన్నమైన తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యర్థ వాయువులు బయటకు వస్తాయి. సో ఈ వ్యర్థ వాయువులన్నింటినీ కూడా ఏం చేస్తుంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్లో అది బయటికి పంపించేస్తుంది. సో ఎగ్జాస్ట్ స్ట్రోక్ వచ్చేటప్పటికి అందులో ఉండేటువంటి వ్యర్థ వాయువులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో అందుకే దీని ఏమన్నారంటే 4 strokes అన్నారు. 4 strokes కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వెంట వెంటనే జరిగిపోతాయి. కాబట్టి దీన్ని 4 stroke ఇంజన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో సాధారణంగా పెట్రోల్ ఇంజన్లన్నీ కూడా ఈ విధంగా ఉండేవాడు. 4 strokes దీంట్లో ఉంటాయి అన్నమాట. సో సక్షన్ స్ట్రోక్, రెండోది ఏంటంటే కంప్రెషన్ స్ట్రోక్, మూడోది పవర్ స్ట్రోక్, 4 ఎగ్జాస్ట్ స్ట్రోక్ అన్నమాట. సో అక్కడ రాసుకున్నారు కదా, సక్షన్ స్ట్రోక్ అంటే ఇంధనాన్ని తీసుకోవడం లేదా పీల్చుకోవడం, కంప్రెషన్ స్ట్రోక్ అంటే దానిపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించడం లోపల, అలాగే ఎప్పుడైతే ఒత్తిడి కలిగించామో అది వెంటనే మండుతుంది, మండగానే దాని నుంచి విపరీతమైనటువంటి శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటాం అంటే ఆ లోపల ఉండేటువంటి పిస్టన్ ఎప్పుడైతే మనకి శక్తి రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన వెంటనే వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది అన్నమాట. పైకి క్రిందికి ప్రయాణం చేస్తుంది, టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వేగంగా ప్రయాణం చేస్తుంది అన్నమాట. అది ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇంజిన్ అంత వేగంగా తిరుగుతూ ఉంటుంది, సింపుల్గా మనం చెప్పుకోవాలంటే. సో టీడీసీ నుంచి బీడీసీకి, బీడీసీ నుంచి టీడీసీకి అది ప్రయాణం చేస్తున్నప్పుడు అది చాలా వేగంగా ప్రయాణం చేయాలి, వేగంగా తిరుగుతూ ఉండాలన్నమాట. ఇలా వేగంగా తిరుగుతూ ఉంటే మన ఇంజిన్ బంద్ చేస్తూ ఉంటుంది, లేదు అని అంటే ఇంజిన్ ఆగిపోతుంది, లేదంటే ఇంజిన్ ఆగిపోతుంది అన్నమాట. సో మనం ఇంధనం లేదనుకోండి ఇంజిన్ పనిచేయదు. అందుకే ఇంధనం లోపలికి వెళ్ళాలి, లోపలది మండాలి, మండితేనే మనకి ఇంజిన్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది జనరల్గా అక్కడ మనకి జరుగుతుంది. దీన్నే మనకి ఏమంటారంటే, దీన్ని సిస్టమ్ అంతా ఏంటంటే పెట్రోల్ ఇంజిన్ పనిచేసేటువంటి విధానం ఇలా పనిచేస్తుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి అలాగే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఇచ్చారు. సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని కొన్ని దశలు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే డీజిల్ ఇంజన్ పనిచేసే విధానం కూడా ఒకసారి చూస్తే, డీజిల్ ఇంజన్ పనిచేసేటువంటి విధానము సేమ్ దీంట్లో కూడా పెట్రోల్ ఇంజన్లు ఎలాగైతే మనకి అన్ని స్ట్రోక్లు ఉంటాయో దీంట్లో కూడా అన్ని రకాలైనటువంటి స్ట్రోక్స్ దీంట్లో కూడా ఉంటాయి. దాంట్లోనూ కూడా సక్షన్ స్ట్రోక్ ఉంటుంది, అలాగే కంప్రెషన్ స్ట్రోక్, అలాగే పవర్ స్ట్రోక్, అలాగే ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఇలా ఉంటాయన్నమాట. అన్ని దాంట్లో ఎలాగైతే స్ట్రోక్లు ఉన్నాయో దీంట్లో కూడా అలాగే స్ట్రోక్స్ ఉంటాయి. సో దీంట్లో చిన్న తేడా ఉంటుందన్నమాట. డీజిల్ ఇంజన్స్కి వచ్చేసరికి చిన్న తేడా ఒకటి ఉంటుంది, అదేంటో ఒకసారి చూద్దాం. పవర్ స్ట్రోక్లో చూడండి, సేమ్ మిగతా దాని అంతట్లోనూ కూడా మనకి ఎలాగైతే జరుగుతూ ఉంటుందో దీంట్లో కూడా అలాగే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే చిన్న తేడా జరుగుతుంది అన్నమాట. సక్షన్ స్ట్రోక్లో మీరు ఒకసారి చూసేటట్టయితే టీడీసీ నుంచి బీడీసీకి వెళ్తే అది సక్షన్ స్ట్రోక్. సో ఇన్లెట్ వాల్వ్ తెరుచుకుంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ మూసుకొని ఉంటుంది. ఇన్లెట్ వాల్వ్ గుండా స్వచ్ఛమైన గాలి మాత్రమే సిలిండర్లోనికి ప్రవేశిస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీజిల్ ఇంజన్లో డీజిల్ అనేది మొట్టమొదటి స్ట్రోక్లోనే లోపల సిలిండర్లోకి రాదు, అదొకటి తేడా అదే రెండింటికి.
ఏం వస్తుంది అన్నమాట, మొట్టమొదట కేవలం గాలి మాత్రమే సిలిండర్లోనికి ప్రవేశిస్తుంది. సక్షన్ స్ట్రోక్ అన్నాం. సక్షన్ స్ట్రోక్లో జనరల్గా మనకి ఏం రావాలి, ఇంధనం లోపలికి రావాలి, ఇంధనాన్ని అది పీల్చుకోవాలి. కానీ ఇంధనం లోపలికి రాకుండా కేవలం గాలిని మాత్రమే అది లోపలికి కలిగే టాప్ డెడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్, అలాగే స్ట్రోక్ అనేటువంటి పదాలు మనకు కొన్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో క్లియరెన్స్ వాల్యూమ్, ఈ సిలిండర్లో పిస్టన్ పై వరకు వెళ్ళిపోదు, అలాగే కింది వరకు కూడా వెళ్ళిపోదు. సో కొంత ప్లేస్ కింద, కొంత ప్లేస్ పైన ఖాళీగా వదిలేస్తుంది అనమాట. సో ఆ ఖాళీగా వదిలేసేటటువంటి స్పేస్ని ఏమంటారంటే క్లియరెన్స్ వాల్యూమ్ అని పిలుస్తాము. అలాగే టాప్ డెడ్ సెంటర్ సిలిండర్లో పిస్టన్ అనేది ఏ ఎత్తు వరకు అయితే వెళ్ళి అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందకు వచ్చేస్తుందో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటారు. అలాగే బాటమ్ డెడ్ సెంటర్ పిస్టన్లో, అదే సిలిండర్లో పిస్టన్ అనేది, దీంట్లో మనం ఆల్రెడీ చూసినంత వరకు సిలిండర్ దాంట్లో ఒక పిస్టన్ ఇలాంటివన్నీ ఉంటాయని మనకి తెలుసు. సో ఒక సిలిండర్లో ఒక పిస్టన్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా చలనంలో ఉండాలంటే అక్కడ ఇంధనం మండాలి అనేది మనకి తెలుస్తుందన్నమాట. సో ఇంధనాన్ని మండించి ఆ పిస్టన్ కదిలించి దాని ద్వారా మిగిలినటువంటి భాగాలన్నింటినీ కూడా కదిలించడమే మన ఉద్దేశం. దాని ద్వారా మన ఏదైతే మనం ఇంజిన్ నడపాలనుకున్నామో ఆ ఇంజిన్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకు కొన్ని సాంకేతిక పదాలు మనకి ఇవ్వడం జరిగింది. క్లియరెన్స్ వాల్యూమ్ అని, క్రింది వైపుకి వచ్చినప్పుడు క్రింద ఏ పాయింట్ వరకు అయితే టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుందో ఆ పాయింట్ని ఏమంటారంటే బాటమ్ డెడ్ సెంటర్ అని అంటారన్నమాట. సో టాప్ డెడ్ సెంటర్ టీడీసి, బాటమ్ డెడ్ సెంటర్ బీడీసి అనే పేర్లు మనకి ఇక్కడ తెలుస్తాయి. స్ట్రోక్ అని చెప్తారు, స్ట్రోక్ పిస్టన్లో సిలిండర్లు మనం చెప్పుకునేటువంటి ఆ సిలిండర్లు పిస్టన్ ఒక్కసారి టాప్ పొజిషన్ ఏంటంటే దానికి టీడీసి, అలాగే బాటమ్ పొజిషన్ ఏంటంటే బీడీసి. ఒకసారి టీడీసి నుంచి క్రింద ఉండేటువంటి బీడీసీకి ప్రయాణం చేస్తే దాన్ని ఒక స్ట్రోక్ అంటారనమాట. మళ్ళీ బీడీసీ నుంచి టీడీసి, టీ అంటే టాప్, బి అంటే బాటమ్. సో బాటమ్కి వస్తే, సో ఇలాగా ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా 4 స్ట్రోక్లు ఒక సెట్ అనమాట, అలా అనుకోవాలి. సో మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ కొత్త స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది. ఈ 4 స్ట్రోక్లు ఏంటనేది కూడా మనం లాస్ట్ టైము చూసాం. సో 4 స్ట్రోకుల్లో మొట్టమొదటి ఏంటంటే సక్షన్ స్ట్రోక్. మొట్టమొదటి స్ట్రోక్ ఏంటి? సక్షన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్ అంటే జనరల్గా అర్థం ఏంటంటే సక్షన్ అంటే పీల్చుకోవడం, లోపలికి లాగడం అన్నమాట. దేన్ని లాగడం? ఇంధనాన్ని. మనం వేసేటువంటి పెట్రోల్ని పెట్రోల్ ట్యాంక్లో వేసుకుంటాం మనం, దాన్ని సిలిండర్ లోపలికి పీల్చుకునేటటువంటి మొట్టమొదటి స్టేజ్ని ఏమంటాం అంటే సక్షన్ స్ట్రోక్ అని మనం అంటాం అన్నమాట. సో లోపలికి వస్తుంది ఇంధనం ఆ దశలో. రెండో దశలో ఏంటంటే కంప్రెషన్, బాటమ్ డెడ్ సెంటర్, పైకి వస్తే టాప్ డెడ్ సెంటర్. సో ఒకసారి టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి ఒకసారి వస్తే ఒక స్ట్రోక్ అవుతుంది, అలాగే బాటమ్ నుంచి మళ్ళీ టాప్కి వెళ్తే ఒక స్ట్రోక్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ మనం స్ట్రోక్స్ కింద వాటిని మనం చదువుకుంటూ ఉంటాం. 4 స్ట్రోక్స్ అంటే 4 సార్లు, ఒకసారి కిందకి, ఒకసారి పైకి, మళ్ళీ కిందకి పైకి, ఇలాగ 4 సార్లు వెళ్తే ఒక స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది. సో మనకు ఉండేటువంటి ఇంజన్స్ అన్నింటినీ కూడా 4 స్ట్రోక్ సైకిల్ ఇంజన్స్ అని మనం అనుకుంటాం అన్నమాట. 4 స్ట్రోక్ ఇంజన్స్ ఇవన్నీ అంటే 4 స్ట్రోక్లు ఒకేసారి వెంట వెంటనే జరుగుతూ ఉంటాయన్నమాట. 4 స్ట్రోక్లు, స్ట్రోక్ అంటే ఇది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి రావడాన్ని ఒక స్ట్రోక్ అని మనం అంటుంటాం అన్నమాట.